స్టార్ట్ హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారా ఇదంతా ఎప్పుడు ఈ మధ్య అయితే జరిగింది కాదు ప్రజారాజ్యం పెట్టాలని చిరంజీవి గారు సంకల్పించిన విషయం చంద్రబాబు గారికి తెలిసినప్పుడు చంద్రబాబు గారు లాబింగ్ చేశారనమాట ఎవరి ద్వారా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు కె రాఘవేంద్రరావు గారి ద్వారా చేశారు ఏంట లాబియింగ్ అంశం ఏంటంటే దాంట్లో ప్రధానంగా చర్చకు వచ్చింది ఆయన్ని కన్విన్స్ చేయండి చిరంజీవి గారిని మనం రాజ్యసభకు పంపిద్దాం పార్టీ తరఫున కల్లా ఒక కళాకారుడిగా మెగాస్టార్గా ఆయనకున్న అమేయంగా ఉన్న ఆయనకి ఆ ఫాలోయింగ్ దృష్ట్యా ఆయన్ని మనం గౌరవంగా రాజ్యసభకి పంపిద్దాం ఆయన్ని పార్టీ ఆలోచన నుంచి విరమించుకోమని చెప్పండి అని ఇదంతా ఇవాళ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే కన్విన్సింగ్ స్ట్రాటజీస్కి టీడీపీ చీఫ్ పెట్టింది పేరు ఎందుకంటే ఆ సమయంలో పార్టీ పెడితే నష్టం టీడీపీకి అనే విషయం ఆయనకు బాగా తెలుసు తెలియంది కాదు సో ఆయన ఎత్తుగాళ్ళు అంటే ఆయన బుర్ర పాదరసం చంద్రబాబు నాయుడు గారిది ఆ పాదరసంలో పనిచేస్తే ఎవరు చెప్తే వింటారు చిరంజీవి గారిని ఆయన డాట్స్ కనెక్ట్ చేస్తే రాఘవేంద్రావు గారు కనిపించారు కె రాఘవేంద్రావు గారు ఆయన పెద్ద మనిషి ఆయన నెలలు పెడితే చిరంజీవి గారు కాదనరు ఆయన మీద ఉన్న గౌరవం కొద్దీని సరే అండి తప్పనిసరిగా అలాగే చూద్దాం బట్ రాఘవేంద్రరావు గారు వెళ్ళినప్పుడు చిరంజీవి గారు చెప్పిన మాటలు ఏంటో తెలుసా ఈ మధ్యన ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఎలా చెప్పారు దానికి ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను రాఘవేంద్రరావు గారు ఈ విషయం ప్రస్తావన చేశారు చిరంజీవి గారి దగ్గర ఇట్లా నాయుడు గారు మిమ్మల్ని అడగమన్నారండి మీకు మిమ్మల్ని చక్కగా రాసి పంపిస్తాను ఎందుకు ఆయనకు ఆ పార్టీ ఆ హెడేక్స్ అవన్నీ ఆయన తట్టుకోగలరా ఆ పైగా సున్నిత మనస్కుడు అంటే చిరంజీవి గారు సున్నిత మనస్కుడు హ్యాండిల్ చేయలేరు ఈ పిచ్చి రాజకీయాలు మనం అంటే రాడ్దేలాం కాబట్టి హ్యాండిల్ చేస్తాం చిరంజీవి గారికి పాపం అవేం తెలియవు కదా ఐన్ ఇన్నోసెంట్ సో హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది టఫ్ అవుతుంది మీరు చెప్పండి అండి ఏ మాటగా మాట చెప్పాలి రాఘవేంద్రరావు గారు హీ క్యారీస్ దట్ వెయిట్ ఎంతటి వాళ్ళైనా సరే రాఘవేంద్ర గారు అలా వస్తున్నారంటే ఇండస్ట్రీ అనే కాదు నాన్ ఇండస్ట్రీ పీపుల్ కూడా లేచి ఉంచుంటారు హీ కమాండ్స్ దట్ రెస్పెక్ట్ రాఘవేంద్ర గారు ఇంటికి వచ్చేప్పుడు చిరంజీవి గారు ఆశ్చర్యపోయారు ఇదేంటి పెద్ద మంత్రిని చెప్పబెట్టకుండా వచ్చేసి అంటే చెప్పబెట్టుకుంటూ రాకూడదని కాదు అంత హఠాత్తుగా వచ్చేసారు ఏంటి అని జనల్గా రాఘవేంద్ర గారు వస్తున్నారంటే చిరంజీవి గారు రిసీవ్ చేసుకునే వ్యవహారం వేరుగా ఉంటుంది అదా అన్నోటీసుడ్గా వచ్చేసరికి సరే ముందర సంతోషంతో తబ్బి అంత పెద్ద డైరెక్టర్ వచ్చింది మెగాస్టార్ ఇంటికి ఇద్దరు హేమ హేమీలు కలుసుకుంటున్నారంటే మరి పెద్ద విషయమే కదా అది సో ఆ క్రమంలో వచ్చిన తర్వాత కుశల ప్రశ్నలు అన్నీ అయిన తర్వాత ఏంటి పార్టీ పెట్టాలనుకుంటున్నారట చిరంజీవి గారు అవునండి మనం సర్వే కూడా చేయించుకున్నాం ఈసారి ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ని అడ్రస్ చేయడానికి మన దగ్గర మనం కరెక్ట్ అనే విషయం అంటే చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ కరెక్ట్ అనే విషయం ఎస్టాబ్లిష్ అయింది అక్రాస్ ద స్టేట్ అంటే అప్పుడు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పుడు ఈయన సున్నితంగా చంద్రబాబు గారి మాటగా ఈ విషయం చెప్పారట కాదండి ఇట్లా నాయుడు గారు చెప్పమన్నారు ఎందుకు తలకాయ నొప్పి బ్రహ్మాండమైన కెరీర్ అయింది సినిమాల్లో ఆయన మనం గౌరవంగా రాసి పంపిద్దాం సో ఆయనకి కావలసిన సముచిత స్థానం మనం ఇద్దామని ఇదే విషయం చిరంజీవి గారి చెప్తే ఆయన ఒకటే అన్నట్ట నేను ఆల్రెడీ ఒక సంకల్పం తీసుకున్నాను రాఘవేంద్రరావు గారు నాయుడు గారికి చెప్పండి ఇక్కడ స్పేస్ ఉంది ఒక వ్యాక్యూమ్ ఉంది దాన్ని అడ్రస్ చేయడానికి నా దగ్గర మెకానిజం ఉంది నాకున్న పాపులారిటీ నాకున్న ఫాలోయింగ్ ఇవి చాలా నేను జనంలోకి వెళ్తాను ఆల్రెడీ ఆయన జనం నుంచి వచ్చినవాడు జనంలోకి ఎందుకు వెళ్ళలేడు చెప్పి చాలాసేపు కన్విన్స్ చేశారట సరే సరే వినలేదు మొత్తానికి ఏంటంటే ఇంతకు ఈ బాధ్యత చంద్రబాబు గారికి ఎవరు అప్పచెప్పారు బీజేపీ పెద్దలు అప్పట్లో బీజేపీ పెద్దలు అప్పచెప్పారట ఇట్లా వారికి చెప్పండి చిరంజీవి గారిని పార్టీ వద్దని చెప్పండి అంటే ఈయన లాబీ మాస్టర్ కదా చంద్రబాబు గారు సో ఆయన ప్రయత్నం చేసి ఆయన చేతులు ఎత్తేసి బీజేపీ వాళ్ళకి చెప్పాడు అయ్యా మా వల్ల కాలేదు నేను చెప్పాను కానీ ఆయన పార్టీ పెట్టుకుంటాను ఇంతకు ఈ విషయం ఎట్లా బయటకు పొక్కిందంటే చంద్రబాబు గారి దగ్గరికి రాఘవేంద్రరావు గారు వెళ్ళిన సమయంలో ఆయన చాంబర్ వెలుపల వెయిట్ చేస్తున్న ఒక కి ఈ విషయం తెలిసింది ఇలా రాఘవేంద్రరావు గారు బయటకు రాగానే పాత పర్షన్ కొద్ది నమస్కారం పెట్టారు ఏంటి ఇలా వచ్చారంటే ఇట్లా చిరంజీవి గారి విషయం మాట్లాడదామని నాయుడు గారు పిలిపించారు అందుకని వచ్చాను సరే నమస్కారం ఆయన వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ జర్నలిస్ట్ చంద్రబాబు గారిని అడిగారు అయ్యా ఏంటి విశేషం రాఘవేంద్ర గారు అంత పెద్ద మనిషి హుటాహుటిని వెళ్ళిపోతున్నారు ఏంటంటే ఇట్లా ఈ విషయం తెలిసిందండి మన ప్రయత్నంగా మనం చేయాలి కదా చిరంజీవి గారు పెద్ద మనిషి ఆయన రాశ పంపించాలి అని ఆయన ఏంటి వస్తే ఎక్కడ ఇక్కడ సగ తగులుతుందేమో ప్రజారాజ్యం సగ తగులుతుందేమో అని ఆయన భావించారు సరే అలా చెప్పేశారు పాపం చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఇంత లౌక్యం లేదు ఇప్పుడున్నంత లౌక్యం ఆయనకి లేదు కదా జర్నలిస్ట్కి చెప్పేశారు ఇట్ ఇటా అని ఆ విషయం మన్ని మధ్య ఆ సీనియర్ జర్నలిస్ట్ షేర్ చేసుకున్నారనమాట సరే ఇది సందర్భం ఏంటి ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అలా కన్విన్స్ చేసి ఎవరినైనా దారిలోకి తెచ్చుకోవడం చంద్రబాబు నాయుడు గారి లక్షణం అప్పట్లో చిరంజీవి గారిని కన్విన్స్ చేశారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసి జనసేనని కూడా తన దారిలోకి తెచ్చేసుకొని దాని ఎగ్జిస్టెన్స్ విషయంలో కమాండ్ తన కమాండ్ కంట్రోల్ తన చేతిలో పెట్టుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనేది కూడా ఆ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషించారు సరే ఇంతకీ పీఆర్పి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వచ్చిన పరిణామాలు ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో పీఆర్పి దెబ్బకి నలభై నుంచి యాభై చోట్ల టీడీపీ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది దెబ్బే కదా అధికారం కోల్పోయారుగా పీఆర్పి ఉంటే టీడీపీ భవిష్యత్తు ఉండదని నాయుడు గారు ఒక పెద్ద పత్రికాధిపతి ఒక లక్ష ఎకరాలు ఉన్న పత్రికాధిపతి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఏదో రకంగా మీరు చేయాలనేసరికి సరే వారు రాశారనమాట జెండా పీకేద్దామా అని రాశారు సరే వాళ్ళకి ఆలోచన ఉందో లేదో మొత్తానికి ఏమైందో ఆ విలీనం అంతా కూడా ఏంటంటే ఇది ఆ పత్రికాధిపతి చిదంబరంతో కలిసి పావులు కదిపారు దీ దెన్ యూనియన్ మినిస్టర్ కాంగ్రెస్లో కింగ్ లాంటివాడు కింగ్ మేకర్ కాదు కింగ్ లాంటివాడే చిదంబరం చిదంబరంకేంటి ఇదేదో జరిగితే మనకి కాంగ్రెస్కి లబ్ధి చేకూరుతుంది కదా అని చెప్పేసి ఆ పత్రికాధిపతి సిబిఎన్ను అంటే చంద్రబాబు నాయుడు గారు చిదంబరం కలిసి ఈ ప్రక్రియ పూర్తి చేసి నెమ్మదిగా మీడియాలో పిఆర్పి మీద విషం పిచ్చి చేయడం మొదలెట్టారనమాట పిచ్చి చేసేసరికి అది బాగా వెళ్ళిపోయింది ఇంకే ఉంది చిరంజీవి పార్టీ టికెట్లు అమ్ముకున్నాడు అమ్మేసి బోల్డ్ కోట్ల కోట్లు సంపాదించేశాడు వందల కోట్లు సంపాదించేసాడు ఎన్ని కథనాలు ఎంత విషం కక్కారు ఎంత అడ్వర్టైజ్ నడిపించారు ఎదురుగుండా కనిపిస్తే చిరంజీవి గారిని నవ్వుతూ ముఖానికి ప్లాస్టిక్ నవ్వులు పులుముకొని నవ్వుతూ ఆలింగనం చేసుకోవటం నాయుడు గారి స్టైలే వేరు అసలు చాలా డిఫరెంట్ ఇప్పుడు రాజమండ్రి జంటల్ జైలు నుంచి బయటికి రాగానే ఆయన మొట్టమొదటి థ్యాంక్స్ చెప్పింది పవన్ కళ్యాణ్ గారికి బుట్లో పడిపోయారేమో ఈయనని చెప్పేసి చాలామంది జనసైనికులకి అనుమానం ఎందుకంటే జనసేన నిలబడాలి ఇంకో యాభై ఏళ్ళ పాటు ఆ పార్టీ ఉండాలి అంటే తర్వాత ఉండకూడదని కాదు యాభై ఏళ్ళు రాజకీయం చేయాలి ఆయన పాతికేళ్ళు రాజకీయం ప్రామిస్ చేశారు ఇది ముందుకెళ్ళి ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఆంధ్రప్రదేశ్లో ఎమర్జ్ అవ్వాలన్న ఆకాంక్ష జన సైనికుల్లోనూ పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ ఉంది ఎక్కడెళ్ళి ఈయన ఆయన ట్రాప్లో పడిపోతాడన్న భయం కొద్దీ ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్లో జనసైనిక్స్ మాట్లాడుకుంటున్నారు ఇవాళ ఆయన బయలు మీద బయటకు వచ్చేసారు రాగానే ఆయనలోని వెనకటి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేస్తారు వెంబడే షార్ట్లీ ఆయన కొంచెం ఆ చికిత్స తీసుకుంటున్నారు దీపంగానే మళ్ళీ పావులు చదరంగం అన్నీ మొదలవుతాయి డెబ్భై నుంచి ఎనభై స్థానాల్లో పోటీ చేయడానికి కావాల్సినంత బలం ఉన్న జనసేనని ఒక పాతికి ముప్పై స్థానాలకి దించడానికి కావాల్సిన మెకానిజం అంతా మళ్ళీ దాన్ని డ్రైవ్ చేయటం మొదలెడతారు చంద్రబాబు నాయుడు గారు ఇక చూడండి ఆ మీకు ఆ డిజిటల్ మీడియాలో ఎల్లో డిజిటల్ మీడియాలోను ఎల్లో మీడియాలోను ప్రింట్ వాళ్ళ కథనాలు వచ్చేస్తాయి ఏమని పాత సంఘటనలు కోట్ చేస్తూ ఇలా పవన్ కళ్యాణ్ అనుభవజ్జుడే ఈసారి కూడా అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు అని చెప్పి కదా మెదల్ ఆల్రెడీ ఒక ఆయన అయితే నేను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కోసం పిలిస్తే ఒక టీడీపీ సీనియర్ లీడర్ని బాగా తెలిసిన వారు చాలా సీనియర్ నాయకుడు మంచివాడు వ్యక్తిగతంగా పాప ఆయనకేమి అట్రిబ్యూట్ చేయొద్దు కానీ పార్టీ లైన్ ఇలా ఉందని ఆఫ్రికా చెప్పాడు నాకు ఏంటంటే జైలు నుంచి బయటకు ఆయన కలిసి ములాఖత్లో బయటకు వచ్చిన తర్వాత ఇంతటి అనుభవజ్జుడు మనకు ఉండాలి కదా అని పవన్ కళ్యాణ్ అన్నారు కదా దాన్ని పట్టుకొని పార్టీ ముందరికెళ్తోంది సో నెమ్మదిగా జనసైనిక్స్ని డ్రైవ్ చేస్తూ వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళ మీద కమాండ్ తీసుకోవడానికి తెలుగుదేశం ఒక ప్లాన్ ఆల్రెడీ రచించుకుంది నెమ్మది నెమ్మదిగా రోజుకు ఒక టెన్ ఎంజీ చెప్పుని ఇంజక్షన్ ఇస్తాము స్లోగా మా దారిలోకి తెచ్చుకుంటాం నాదస్వరం ఉత్తే నాగుపాము అట్లా ఆడినట్టు జనసేనని మేము ఆడించుకుంటాము ఇది మా పెద్దోళ్ళ ప్లాను అని ఆయన చెప్పారు సో అర్థమైంది కదా కుట్రలు ఎలా ఉంటాయి రక్తపాతం జరగకుండా అవతల వాళ్ళని ఎలా గెలిచేయచ్చు ఇది టీడీపీ స్కూల్ అండి ఈ స్కూల్లో చేరిన వాళ్ళకి స్కూల్ని గమనిస్తున్న వాళ్ళకి ఈ తరహా రాజకీయం అర్థమవుతుంది ఈ అంశాన్ని ఇదే విషయాన్ని రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు బలపట్టం మొదలైన దగ్గర నుంచి జనసేనని ఎలా వీలిటలు చేస్తారు అనే అంశాన్ని మూడు నెలల క్రితం వీడియోలో చెప్పాను నేను అది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మెటీరియజ్ అవుతుంది ఎల్లో మీడియా రంగంలోకి దిగింది ఎల్లో సైన్యం అంతా కూడా ఎల్లో సైన్యం అంతా కూడా చాలా పకడ్ బందీగా మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నారు సో రేపు పొద్దున జరగబోయేది ఇదే అనే ఒక సంకేతం తెలుగుదేశం ఇచ్చింది నవ్ ఇట్స్ అప్ టు పవన్ కళ్యాణ్ గారు టు టేక్ ఏ కాల్ ఆన్ దిస్ అని చెప్పి సైనిక్స్ అంటున్నారు ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళకి కానీ పవన్ కళ్యాణ్ అభిమానించే నాబోట వాళ్ళకి కానీ ఉన్న అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విజ్ఞులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం మేరకు అడుగులేస్తారు ఆయన ముఖ్యమంత్రి పీఠంలో పీఠం మీద కూర్చోవాలి కూర్చుంటారు ఆ కూర్చునేందుకు మధ్యలో ఇలా ఇన్ని సాలభంజికులు ఉంటాయి టీడీపీ సాలభంజికలు అంటారు వీటిని మహారాజ్ దగ్గరికి వెళ్ళాలంటే ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళాలంటే పద్దెనిమిది మెట్లు ఉంటాయి ఒక్కొక్క మెట్టు దగ్గర ఒక్కొక్క సాలభంజికు ఉంటుంది దానికి ఆన్సర్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట ఎక్కేవాడు అట్లా పవన్ కళ్యాణ్ గారిని పద్దెనిమిది సాలభంజికులు ఎక్కించి పద్దెనిమిది సీట్లకే ఇరవై సీట్లకో పరిమితం చేస్తారేమో అని ఒక ఆందోళన అయితే జనసైనిక్స్లో ఉంది సో పవన్ కళ్యాణ్ గారు దీన్ని మీరు హెచ్చరిక అనుకుంటారో సూచన అనుకుంటారో వినమ్రపూర్వక వినపం అనుకుంటారు దాన్ని మీరు ఎట్లా తీసుకున్న పర్లేదండి ఎందుకంటే మీరు సీఎం కావాలని కోరుకుంటున్న వాళ్ళందరి కొన్ని లక్షల గొంతుకులకి ప్రతినిధిగా నేను మాడుతున్నా నా అభిప్రాయం ఉంది కొన్ని లక్షల మంది జనసైనిక్స్ అభిప్రాయం ఉంది మీ అభిమానుల అభిప్రాయం కూడా ఉంది సో దాన్ని మీరు చాలా పాజిటివ్గా తీసుకుంటారని కోరుకుంటున్నాను